హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ హవీనా. ఏంది పొద్దు పొద్దున్నే ఫస్ట్ టీ చూపిస్తుంది అనుకుంటున్నారా? నేను ఈరోజు మా శేషు రాకముందే నిద్రలేసి బయటికి వెళ్ళాలన్నమాట, అందుకని లేసేసి టీ పెట్టుకొని టీ తాగి బయటికి వెళ్ళాము. ఇప్పుడు మా మార్నింగ్ 6:30 అవుతుంది. చూడండి ఎంత తెల్లగా ఉందో, ఐ మీన్ వెలుతురు బాగా వచ్చేసింది అప్పుడే. హలో, గుడ్ మార్నింగ్. ఏంది హవీనా పొద్దు పొద్దున్నే లేచి ముద్రమొహం వేసుకొని మాట్లాడుతుంది అనుకుంటున్నారా? ఈరోజు పొద్దున్నే మనం ఒక దగ్గరికి వెళ్తున్నాం, ఎక్కడికి తీసుకెళ్తున్నానో చూడండి. ఓకేనా? సో ఈ షాప్కి వచ్చాం పాటూరులో. మా మిన్నుగారి బర్త్డే వస్తుంది కదా 1st, అందుకనేసి తెలిసిన వాళ్ళు ఉంటే రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకి క్లాత్ తీసుకుందామని అక్కడికి వెళ్ళాము. సో మా ఇద్దరికి, ఐ మీన్ మా ముగ్గురికి సేమ్ దొరకలేదు, వాళ్ళిద్దరికి మాత్రం దొరికింది. నేను ఇంకెక్కడైనా ట్రై చేద్దాంలే అని వాళ్ళ వర్క్ తీసేసుకొని ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు పుచ్చకాయ షాప్ ఉండిందనమాట, రోడ్ పైన పెట్టుంటారు కదా, అక్కడికి వస్తే అదే తోట అక్కడే అమ్ముతున్నారు. అంకుల్ని అడిగితే అంకుల్ వీడియో తీసుకోవచ్చా అంటే పాపం
తీసుకోమ్మా అన్నారు. చామ తోటలో మధ్యలో అంతర్ పంటగా వేశారన్నమాట పుచ్చ తోట, ఆర్గానిక్ అంట. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసాము. హాఫ్ అన్ అవర్ పడుతుందండి నెల్లూరు నుంచి పాటూరు వెళ్ళాలంటే. మామూలుగా అయితే చాలా రష్గా ఉంటుంది, ఐ మీన్ ఆ ఏరియా అంతా. ఇప్పుడైతే లాక్డౌన్ కాబట్టి అసలు జనాలు కనిపి 9 వరకు అయితే జనాలు మాత్రం బాగా కనిపిస్తున్నారు. ఇది మా పెన్నానదండి మా నెల్లూరులో. మామూలుగా అయితే జనాలు బాగానే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. ఐ మీన్ 9 o'clock లోపల తిరుగుతారు కదా, మామూలుగానే ఉండింది అంత. కాకపోతే అక్కడక్కడ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ షాప్ చేస్తూ ఉన్నారన్నమాట. నాకు అది బాగా అనిపించింది. అంటే మన వాళ్ళు మాట వింటున్నారు అని వాళ్ళని చూస్తే నాకు బాగా అనిపించింది అన్నమాట. నిజంగా వాళ్ళకి నిజంగా గ్రేట్ మాట వింటున్నందుకు. కొంతమంది వింటున్నారు, చాలామంది వినట్లేదు. అందరం వింటే అది కరోనా కంట్రోల్ అవుతుంది, లేకపోతే ఇప్పుడల్లా కంట్రోల్ అయ్యేటట్టు కనిపించట్లేదు. ఏమో మరి మళ్ళీ మోడీ గారు ఎప్పుడొచ్చి 3rd కాదు మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారేమో అని మళ్ళీ అంటాడేమో, కేసెస్ కానీ పెరుగుతూ పోతే అని అదొక డౌట్ ఉందన్నమాట. జనాలు అయితే చూడండి వీడియోలో ఎంత మంది తిరుగుతున్నారో. నేను దాదాపు ఒక 3 weeks వరకు తర్వాత బయటకు వచ్చాను అన్నమాట. అది అవసరం కాబట్టి మిన్నుగాడి బర్త్డే ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది, ఇంకా మనకు ఆప్షన్ లేదు కాబట్టి వచ్చాను. లేకపోతే వచ్చింది మిన్ను ఆ కలరు. ఓ మిన్ను డిడ్ యూ లైక్ ఇట్, నచ్చిందా నచ్చిందా? నన్ను చూడవై, నచ్చిందా? హలో, ఈరోజు నేను గోంగూర చికెన్ ఎలా చేయాలో, ఇప్పుడు గోంగూర చికెన్ చేస్తాం అన్నమాట, ఎలాగో చేస్తున్నాను కాబట్టి మీకు ఒకసారి చూపించేద్దాం అని వీడియో తీయడం స్టార్ట్ చేశాను. గోంగూర చికెన్ ఎక్కువ ఏమి మసాలా ఏం అవసరం లేదండి. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటాలు, గోంగూర చికెన్ ఉంటే చాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలు. వీటితో ఎలా చేస్తానో మీరు ప్రాసెస్ చూసేసేయండి, ఓకేనా? ముందైతే ఆయిల్ వేసుకుందాం. ఎందుకే దీంట్లో ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ కావాలి చికెన్ గోంగూరకి. వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ ఉంది, దానికి తగ్గట్టు ఆయిల్ 5 స్పూన్ చేశాను. గోంగూర చికెన్లో ఎక్కువ మసాలాలు అవసరం లేదండి, అస్సలు మసాలాలు వేయకూడదు. అంటే మసాలాలు వేసుకొని ఉంటే ఆ గోంగూర చికెన్ ఫ్లేవర్ టేస్ట్ పోతుంది అన్నమాట. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు తెస్తే చాలు.
లవంగాలు ఇలాంటివి ఏమి వేయకూడదు. మీకు గోంగూర చికెన్ ప్రాసెస్ చెప్పేస్తానండి. గోంగూర చికెన్లో అసలు మసాలాలు ఏం వేయకూడదు. ఐ మీన్ మనం వేస్తాం కదా షాజీరా, చెక్క, మొగ్గ, ధనియాల పొడి, ఇవన్నీ బిగ్ నోనో అన్నమాట. అస్సలు వేయకూడదు, ఏం అవసరం లేదు. మసాలాలు ఏం వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని, ఇష్టపడే వాళ్ళు కొబ్బరి ఓన్లీ ఎండు కొబ్బరి పొడి వేసుకుంటారు లాస్ట్లో. డాడీ అయితే వేస్తాడు, నేను అది కూడా వేయలేదన్నమాట. కొంచెం ఆయిల్ మాత్రం ఎక్కువ పడుతుంది నా ఈ ఐటమ్కి. ఎక్కువ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేగిపోయాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేగాక టమాటాలు వేసేసుకొని పసుపు, కారం కూడా ఎక్కువ పడుతుందండి. ఎందుకంటే గోంగూర పులుపుని తగ్గించాలంటే కారం ఎక్కువ వేసుకోవాలి. మేము కారం బాగా తింటాము, కారం పులుపులు మేము బాగా తింటాము. మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు. కారం పసుపు వేసేసుకున్నాక ఇంకా చికెన్ వేసేసుకోవాలి. చికెన్ వేసుకొని దానికి ఇదంతా బాగా పట్టించి కాసేపు అలా వదిలేసేయాలన్నమాట. కొంచెం ఉడికాక చికెన్ ఇంకా ఉడికిపోతుంది అన్నప్పుడు అప్పుడు గోంగూర ఎత్తి వేసేసుకోవాలి. వేసుకొని బాగా ఉడికాక ముక్కలన్నీ సపరేట్ చేసేసి అప్పుడు మిగిలిన గుజ్జు ఉంటుంది కదా దాన్ని బాగా వెనుపుకోవాలి ముద్దకంతో. వెనుపుకొని అది బాగా మెత్తగా అయ్యాక మళ్ళీ చికెన్ ముక్కలు ఎత్తి యాడ్ చేసేయాలి. యాక్చువల్గా కొంతమంది వేరే ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇవంతా ఇలా వేసేసి గోంగూర పక్కన ఉడకపెట్టుకొని దాన్ని ఎత్తి దీంతో కలిపేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. కానీ డాడీ ఏం చెప్తాడంటే దీంట్లోనే గోంగూర ఉడికించుకొని అంతా ఉడికిపోయిన తర్వాత చికెన్ ముక్కలు సపరేట్ చేసి అప్పుడు ఈ ఉల్లిపాయలు, ఈ మనం వేసాం కదా ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ గోంగూరతో పాటు ఎనుపుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది అని చెప్పి చెప్తాడు డాడీ. సో మా ఇంట్లో అయితే ఇట్లాగే చేస్తాము. అలా కూడా చేసుకోవచ్చు. కానీ దానికన్నా దీని టేస్ట్ బాగుంటుంది అంటే మాకు నచ్చుతుంది, అది నా ఫీలింగ్. మీరు ఇలా చేసుకునే పని అయితే అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, కొంచెం క్వాంటిటీలో ట్రై చేయండి. అందరికీ నచ్చుతుందో నచ్చదో తెలియదు కదా, మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో ట్రై చేసి మీకు నచ్చక అవినా నాకు నచ్చలేదంటే నేనేం చేయలేను. కాబట్టి మీరు కొంచెం క్వాంటిటీలో ట్రై చేయండి. నచ్చితే నాకు కామెంట్స్లో షేర్ చేయండి, నచ్చకపోయినా షేర్ చేయండి, పర్లేదు. ఎవరి టేస్ట్ వాళ్ళది. ఇదైతే మేము బాగా తింటాము, మా ఆయన మళ్ళీ తిండు. ఇదిగోండి మాకు గోంగూర చికెన్ చేస్తున్నాం, పక్కన మా శేషు మా ఆయనకి చికెన్ ఉల్లగడ్డ చేస్తుంది, అది మా ఆయనకి, ఇది మాకు. ఎవరి టేస్ట్లు వాళ్ళేవండి, అందుకని అందరి టేస్ట్లు గౌరవించాలి. ట్రై చేయండి, తిన్నలో ట్రై చేయడంలో తప్పలేదు, బాగా రాకపోతే నన్ను తిట్టుకోవద్దు. ఓకేనా? ఇంకా ఏం చెప్పాలి, క్వారంటైన్లో జాగ్రత్తగా ఉండండి. ఆ శారీ తీసుకున్నాం కదా మిన్ను చిన్ను కోసం, అది ఎలా స్టిచ్ చేశామన్నది మిన్ను గారి బర్త్డే రోజు చూపిస్తాను మీ అందరికీ. ఇంకేం చెప్పాలనుకున్నాను మీకు, జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ శానిటైజ్ చేసుకోండి. రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్నాయి, వీలైతే కుదిరితే వేడి నీళ్ళు తాగండి చన్నీళ్ళ కన్నా. ఇంకా నిమ్మకాయలు బాగా తీసుకోవడానికి ట్రై చేయండి, ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే అది కరోనా మన దగ్గరికి రాదంట. కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉండే వల్ల ఫస్ట్ నేను ఉంటానన్నమాట. నేను ఐఎమ్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్, రెడీగా ఉంటాయన్నమాట నా దగ్గరికి ఇన్ఫెక్షన్స్ రావడానికి. కానీ ఇది కానీ వచ్చిందంటే ఇంకా డామ్, ఇంకా హవినా ఉండదు, ఇంకేముండదు. కానీ దేవుడు దేవరా, నేను బయటకు వెళ్ళి నా గురించి నాకు తెలుసు కాబట్టి నేను అస్సలు బయటకు వెళ్ళట్లేదు. ఏమో అండి, ఫస్ట్ నుంచి నాకు ఇమ్యూనిటీ చాలా తక్కువ, రెడీగా ఉంటాయన్నమాట ఏమన్నా రావడానికి. ఇంతకుముందు అయితే మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు అన్నమాట, ఈ నేచర్లో చేంజెస్ ఏమన్నా వస్తే నీకు వచ్చే రోగాల్లో తెలిసిపోతాయి అని. అది నిజమే.
కానీ ఇప్పుడు దేవుడు నన్ను ఎట్లా కాపాడుతున్నాడు అనమాట. నేను ఫస్ట్ బయటికి వెళ్ళట్లేదండి, బయటికి వెళ్ళట్లేదు. పాపం అమ్మ నాన్న చిన్న బయట నుంచి వచ్చిన ఫస్ట్ అంతా స్నానాలు చేసేసే ఇంట్లోకి వస్తున్నారనమాట. నిజంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉండే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి, అస్సలు బయటికి వెళ్ళొద్దు. మీకు అవసరమైతే ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా తెచ్చిస్తూ ఉంటున్నారు కదా సరుకులు. ఇంకొన్ని రోజులు మనం ఓపిక పట్టి ఇంట్లోనే ఉందాం, తర్వాత హ్యాపీగా మన ఫ్రీడమ్ని ఎంజాయ్ చేద్దాము. ఇప్పుడు మన ఫ్రీడమ్ని ఎంజాయ్ చేసామంటే ఇంక తర్వాత ఎంజాయ్ చేయడానికి మనం ఉండము. జాగ్రత్తగా ఉండండి. అద్దండి గోంగూర ఉడికిపోయింది, ఉడికిపోయి అలా కలిసిపోయింది అనమాట. బాగా ఉడికిన తర్వాత సపరేట్ చేసుకొని తింటే అసలు భలే ఉంటుందండి. ఈ రెసిపీ మా నాన్న సృష్టికర్తనులేండి, మా నాన్న మా ఇంట్లో అందరికి నేర్పించాడనమాట. మా డాడీ వంటలు సూపర్ చేస్తాడు అసలు. యాక్చువల్గా ఈ కరోనా రాకపోయింటే సండే స్పెషల్స్ మా ఇంట్లో మా నాన్నే చేస్తాడు. డాడీ మటన్ చేస్తే ఉంటుంది, మటనే కాదు ఏది చేసినా నాన్ వెజ్ ఐటమ్ సూపర్ అంటే సూపర్ అసలు. అదిగోండి అలా రెడీ అయిపోయింది మా గోంగూర. ఓకేనా, ఈ వ్లాగ్ ఇంత ఎంజాయ్ చేస్తున్నాను. టేక్ కేర్, సీ యూ సూన్.